చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని మాజీ మంత్రి కాకాని గోవర్ధనరెడ్డి విమర్శించారు. నెల్లూరు నగరం డైకాస్ రోడ్లోని ఆయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు తీసుకువచ్చిన ఉచిత ఇసుక పాలసీపై తనదైన శైలిలో సటైర్లు వేశారు. ఉచిత ఇసుక ఇస్తామనే హామీ గాలి హామీగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. పేదవాడికి ఇసుక దొరకడం లేదుగాని టీడీపీ నేతలు మాత్రం అధిక ధరలకు ఇసుకను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. నమస్కారం. గత కొద్ది రోజులుగా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇసుక దొరకక అటు భవన నిర్మాణానికి సంబంధించినటువంటి యజమానులు, భవన నిర్మాణ కార్మికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. ఆ నేపథ్యంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, నేను ఫ్రీ ఇసుక ఇస్తానని చెప్పి చెప్పినటువంటిది ఉచితం అనేటువంటిది ఉచితంగానే మిగిలిపోయింది తప్ప ఎక్కడా కూడా ఆ ఇసుక అందేటువంటి పరిస్థితులు కనిపించడం లేదు. దానికి సంబంధించి ఇప్పటికే ఇసుక ఏ విధంగా ఈ జిల్లాలో దోపిడీకి గురవుతుంది అనేటువంటి దాని మీద మీడియా సమావేశాన్ని కూడా నిర్వహించాం. దానిలో కూడా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు, ఈ తెలుగుదేశం నాయకులు కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి ఇతర భాగస్వాములు కలిపి ఏ విధంగా లూటీ చేస్తున్నారు ఇసుకని పేదవాడికి అందకుండా, గతంలో కన్నా 5 రెట్లు అధిక ధరలకి ఈరోజు విక్రయించేటువంటి దుస్థితి ఏర్పడింది అని చెప్పి చెప్పడం జరిగింది. దానిలో కొనసాగింపులో భాగంగానే ఇటీవల పొదలకూరు మండలం సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి పొదలకూరు మండలంలో సూరాయిపాళెం దగ్గర శ్రీమాన్ సోమిరెడ్డి గారు 100 కోట్ల రూపాయలకి దోపిడీకి, ఇసుక దోపిడీకి స్కెచ్ వేశారు అని చెప్పి మాట్లాడడం జరిగింది. దాని మీద పొదలకూరు మండలానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు. దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఇప్పటికే కొన్ని మీడియా ముందు ఉంచడం జరిగింది. వీటిల్లో ప్రధానంగా మేము అడిగేది, సూరాయిపాళెం ఇసుక రీచ్ ఏదైతే ఉందో దానిని ఈరోజు పాపం కొంతమంది తోడు దొంగలు, కొంతమంది చిల్లర దొంగలను తీసుకుని సోమిరెడ్డి సూరాయిపాళెం రీచ్ దగ్గరికి వెళ్ళాడు, ఇక్కడ ఏమి జరుగుతుందో చెప్పండి అని అడిగారు. నెల్లూరు నాకేసినటువంటి వాళ్ళకి పాప సర్వేపల్లిని సోమిరెడ్డి ఎట్ట సప్పరించాడో తెలియదు. కాబట్టి ఈ తోడు దొంగలు, ఈ చిల్లర దొంగలు అందరు కలిసి అక్కడికి వెళ్ళి వాళ్ళతో పాటు మన డూప్ షాట్ శ్రీధర్ రెడ్డిని తీసుకొని పోయి ఆయన చేత ఏదేదో మాట్లాడిచ్చేటువంటి ప్రయత్నం చేశాడు. మిగతా వాళ్ళ గురించి అసలు వాళ్ళని నేను లెక్కవేను, వాళ్ళ మాటలను పట్టించుకొని, మిగతా వాళ్ళందరూ చిల్లర దొంగల గురించి నేను మాట్లాడను, వాళ్ళ గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. అయితే వీళ్ళు మాట్లాడినప్పుడు ప్రధానంగా నాకున్నటువంటి ఇదేంటంటే, అసలు మీరు వెళ్ళడానికి వెనక ఉద్దేశం ఏంటి? దొంగలు దొంగలు భుజాలు తట్టుకొని పోయారా? లేదు రేపు ఈ రీచ్ ఈయనకు సపోర్ట్ చేస్తే నాకేదన్నా రూరల్ రీచ్లో ఏదన్నా సోమిరెడ్డి సపోర్ట్ చేయకపోతాడని చెప్పిన పోయావా? దేనికి పోయారో నాకు తెలియదు. నేను మిమ్మల్ని అడిగేది ఒకటే ప్రశ్న అడుగుతున్నా, మీరు అక్కడికి వెళ్ళారు, ఏం చూశారు, మీకు ఏం అర్థమైంది అనేటువంటిది చెప్తే దాని మీద మీరు మొత్తం అందరు కలిసి వెళ్ళి మీ భుజాలు మీరు తట్టుకొని రావడం కాదు. మీకు ఒకవేళ ధైర్యం ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీరు దొంగలు కాకపోతే అక్కడ జిల్లా కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, మైనింగ్ అధికారులని, ఇరిగేషన్ అధికారులని పిలిపించండి. పిలిపించి ఆ ప్రాంత ప్రజల ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోండి. తీసుకుంటే వాస్తవాలు బయటకు వస్తాయి. సోమిరెడ్డి దోపిడీ ఉందా లేదా అనేటువంటిది తెలిసి వస్తుంది. మేమేమన్నాం, 100 కోట్ల రూపాయలకు నువ్వు స్కెచ్ చేసే ఉంటే ఇప్పటికే మొదలు పెట్టలేదే, మొదలు పెట్టకముందే మీరు 100 కోట్లు అంటున్నారంటే అంటే నీ రాబడిని బట్టి మేము మాట్లాడాలనా? నీకు ఎంత రాబడి వస్తుంది అనేటువంటి దాన్ని బట్టి నేను కొన్ని విషయాలు చెప్పాను. ఈరోజు జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ ఇవి. ఈ ప్రొసీడింగ్స్ స్పష్టంగా ఉన్నాయి. 29 ఆగస్టు 2024 నాడు జిల్లా కలెక్టర్ ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ ఇది అవునా కాదా చెప్పండి. దీనిలో 14 దీనికి సంబంధించి గతంలోనే చెప్పాం, శ్రీకృష్ణ శాండ్ అండ్ ఫెర్రీ బోట్ వర్కర్స్ గుంటూరుకు సంబంధించినటువంటిది 14 నెంబరు, నేను మీ కాపీలు కూడా ఇస్తా. వీళ్ళు వాళ్ళ బోట్లు తీసుకొచ్చినటువంటి మాట వాస్తవం కాదా? జిల్లా కలెక్టర్ గారు ఏమిచ్చారు? 15 మంది కాస్తు, ఆ 15 మందిని మీరు 3 రీచ్లు ఉన్నాయి, ఒకటి సంఘం దగ్గర, ఒకటి నెల్లూరు దగ్గర, ఒకటి సూరాయిపాళెం. ఈ 3 రీచ్ల్లో మీరు ఎక్కడైనా సరే మీకు ఇష్టం వచ్చిన దగ్గర మీరు కార్యకలాపాలు చేసుకోండి అని ఇచ్చాడు. ఇస్తే వీళ్ళు వెళ్ళారు. ఇది వాళ్ళ బోట్లతో సహా వచ్చినటువంటి ఫోటో. పాపం బోట్లు తీసుకొస్తే ఆ శ్రీకృష్ణ బోట్స్ వాళ్ళు వాళ్ళని దింపనివ్వకుండా మేము దింపమని చెప్పని మీరు వాళ్ళని ఒక బోటు దింపితే ఆ బోటుని తీసుకురానికుండా
రెండో లారీలో నుంచి అసలు బోటును దింపకుండా అడ్డుకున్నటువంటి ఫోటో ఇది. ఇది వాస్తవమా కాదా? ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మ్యాక్ ఏ ప్లస్ ఎన్బిఏ అటానమస్ ఇన్స్టిట్యూషన్ ఆల్ ఇండియా గేట్ ర్యాంక్స్ 23, 64 and 87 గోల్డ్ మెడల్ విన్నర్స్ ఇన్ జేఎన్టీయుఏ రిజల్ట్స్ 10 ప్రతిభా అవార్డ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఆల్ రిక్రూటర్స్ HCL ఎంఫసిస్ టాటా కాగ్నిజెంట్ CGI ఇన్ఫోసిస్ విప్రో మైండ్ ట్రీ ఇసుజు అబౌ 1000 స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ మోర్ దాన్ 40 కంపెనీ BTech courses, CSE, CSE AI, CSE DS, CSE AI and ML, ECE, EEE, CE, ME. ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు BBA, BCA, B-Pharmacy. EAP-SET, ISET code, SANK, Adishankara Group of Institutions, Guduru.